కామెడియన్స్ అవుతారు. లెట్ మీ కాల్ అపాన్ శైలజ, భావన అండ్ రమ్య. ఇంగ్లీషులోన తన వెంటెప్పుడు హుతే తెలుగులో మీకు వందన. ఎందుకంటే నేను పక్క లోకల్, పక్క లోకల్ నేను, పక్క లోకల్ నేను వాడే కాదు. కల్లన్ని ఊడమాట లెక్కల. నీకు పచ్చిన విషయం మర్చిపోతున్నావు రవి. నా వల్ల వాళ్ళు కొంచెం డాన్స్ చేస్తారని చేస్తున్నా. శ్రీముఖి గ్యారేజ్ నుంచి పక్క లోకల్ ముగ్గురు అమ్మాయిలు వచ్చారు. ఇంజిన్ లో ఆయిల్ లేదంట కనుక్కో ఫస్ట్. ఇలాంటి సందర్భాల్లో ఎదుటి వాడిని చూసినప్పుడు మనకి పైనుంచి కింద వరకు కాలుతుంది. అబ్బా, నాకు లేడీస్ స్పెషల్ ఎపిసోడ్ లో రవిని చూస్తుంటే పైనుంచి కింద వరకు తాల్తుంది. ఎందుకంటే మా లేడీస్ కామెడీ చెయ్యలేరు, వాళ్ళు బొంగులు బింగులు అనేసి అంటావు కాబట్టి. నువ్వు ఐస్ గడ్డ కొనుక్కుందాం కూర్చో. మరి ఈ రోజు వాన్ఫ్రిజం ఏంటంటే ది ఫేమస్, ది వన్ అండ్ ఓన్లీ, ది మోస్ట్ బ్యూటిఫుల్ స్మైల్ ఇన్ ది పట్టాస్ ఫ్లోర్ ఎవర్. పందికి జనం వచ్చినట్టు చేయాలి. మా అబ్బాయిలు మాత్రం లేచి స్టైల్ గా, మనం ఏం చేసినా స్టైల్ గా చేస్తాం కాబట్టి డ్ర హై డ్ర హై లవాలి డ్ర హై డ్ర హై. అదే మగాన్ని చూసి డ్ర అంటవారా? ఆన్సర్ చెప్పు. మార్నింగ్ అర్జెంట్ గా చెంబు పట్టుకొని వెళ్తుంటే ఫ్రెండ్ వచ్చి భోజనం చేసావా అని అడిగినప్పుడు యువర్ బాయ్స్ ఆల్వేస్ కంపు కంపు ఆన్సర్. ఆన్సర్ చెప్పు. చిన్న పాప వచ్చి అందరి ముందర నన్ను ఆంటీ అని పిలిచినప్పుడు నాకు కిందకి ఎనిమిది దాకా ఆంటీ ఆంటీ. నాకు యాక్సిడెంట్ నెంబర్ వచ్చి మా ఫ్రెండ్ వచ్చి సెల్ఫీ తీసినప్పుడు. అయిందా ఒక సెల్ఫీ తీసుకుందా మాకు. పౌట్ పెట్టు పౌట్ పౌట్ మూట్లో కుట్లు పడితే. ఇంకోటి చెప్పు. టాలెంట్ పోసేటప్పుడు ఇంకా కేన్ ఇవ్వడం కొడితే. ఊపిరి ఆగిపోతున్నట్టు. ఆన్సర్. కాస్త నవ్వుతూ పలకరించి మాట్లాడినప్పుడు ఐ లవ్ యు అని చెప్పే అబ్బాయిని చూస్తే పై నుంచి కింది దాకా. హై రవి, హౌ ఆర్ యు? కాల్తుంది నాకు ఆగు. ఇంటర్ ఫెయిల్ అయి నేను ఏడుస్తుంటే పక్కన వచ్చి దావత్ ఆడినా. అరే ఫెయిల్ అయినా పాస్ అయినా దావత్ చేసుకోవాలి కదా, మనకు ఉండాలి కదా. ఏడా దావత్ ఏడా. ఒక్కసారి తిన్మా చెప్పేరా ఏదైనా. ఇదే మ్యూజిక్ మీద అరే అమ్మాయిలు చూసి నేర్చుకోండి. ఇప్పుడు కాంపిటీషన్ గర్ల్స్ అండ్ బాయ్స్ తీన్ మార్ల ఎవడు బీభత్సంగా చేస్తాడు.
వన్ టూ త్రీ మ్యూజిక్. ఇప్పుడు బాయ్స్ వస్తారు, అరే పుట్టడి ఇట్రా given in the last, so let's see the next punch pataka answer. Chepnana. Hey. Hey. Cheppindi endi chestha ida drre idra meesan leda ara em tipturo ra ha hey em antindi ara durdavartunda perfect answer. Manaku break up cheppina ammai మళ్ళీ తిరిగి వచ్చి తన మ్యారేజ్ ఇన్విటేషన్ కార్డ్ ఇచ్చినప్పుడు మండుతుంది. అది బూతులు వస్తాయి, ఇక్కడ మాట్లాడలేం కదా. నెక్స్ట్ పంచ్ పటాకాలో నేను పంచ్ పెట్టడానికి వచ్చినప్పుడు సిమ్ ఎక్కిన పంచ్ పెట్టడానికి వచ్చినప్పుడు ఐసీయూ ముందు హాఫ్ అన్ అవర్ నుంచి వెయిట్ చేస్తుంటే నర్స్ వచ్చి పక్క వాడికి కాంట్రాక్ట్ చెప్పిన. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు వెయిట్ చేస్తున్నావు లోపల ఐసీయూ ముందు, అండ్ నేను వచ్చాను నర్స్, కంగ్రాచులేషన్స్, మీరు డాడీ అయ్యారు. మా డాడీ ఐసీయూ ఉన్నాడు, వాడి పిల్లం లోపల ఉంది. చెప్పుడా రే, సిగ్గెందుకు రా అబ్బాయి. నాకెందుకనా మళ్ళా రే, ఎక్స్ప్రెషన్ లేని మాట్లాడలేదు రాని. అఖిల్ ఐ లవ్ యూ. ఐ టు లవ్ యూ. I too love you. Concept. Akhil, I love you. I too love you. I too love you. అమ్మాయి దగ్గరకు వస్తేనే పక్కకి వెళ్ళిపోతుందని ఐ లవ్ యూ దగ్గర చెప్పు. డ్రా డ్రా హే డ్రా హే. నా లవర్ ఫోన్ చేస్తుందని వెయిట్ చేసినప్పుడు కంపెనీ ఫోన్ వస్తే నాకు ఏం చేస్తే ఇప్పుడు మండుతుంది. నీకు ఏం చేస్తావు? ఫోన్ ఎత్తే అయిపోతుంది. కాలినప్పుడు పాట పాడతాడు. రాజు అయ్యా మహారాజు అయ్యా. నవ్వుతూ పాడింట్రా? నవ్వుతూ పాడిన సస్తు. రమ్య నువ్వు చెప్పినా ఎలాంటి సందర్భాల కింద నుంచి మీ దగ్గర కాలుతుంది? నిన్న కంటెంట్ చేస్తున్నప్పుడు రవి వచ్చి డిస్టర్బ్ చేసి నాకు కోపం వస్తుంది. మంటుంది కదా పైన కింద, నాకింత మండాలి శ్రీముఖి గ్యారేజ్ అని మిమ్మల్ని అందరిని 150 తీసుకొచ్చి తెచ్చుకొచ్చి. నాకు బాయ్ ఫ్రెండ్ లేకుండా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని ఎవరైనా అబ్బాయి అడిగితే అప్పుడు కింద నుంచి మీ దగ్గర కాలుతుంది. నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? లేడు. కాలింది, నేను చూసిన. బండి. నేను లేక తయారై వచ్చినప్పుడు నా ఫ్రెండ్ నాకంటే బాగా తయారొస్తే నాకు బాగా కాలుతుంది. ఇప్పుడు నా గురించి ఎందుకు నాన్న? నేను మాట్లాడదామనుకున్నా పెళ్లి చూపుల గురించి. పెళ్లి చూపులు అంటే సినిమా కాదు, మీరు నాకంటే తోపులు, పిహెచ్డి చేసారు పెళ్లి చూపులా. సో ఇప్పుడు నేను చెప్పింది అనుకో ఎట్లుంటది అంటే, మీకు ధోని తెలుసా, మీకు శ్రీముఖి తెలుసా అన్నట్టుంటది. ధోని నన్ను పోల్చావు చూడు బేబీ. అప్పుడప్పుడు ఇట్లా వెయ్యాలే, లేకపోతే అక్కవాడు అక్క అక్క పడ్డదంటే భూమి మీద పెద్ద పెద్ద బొక్కలు అయితాయి. మా అక్కకి నేను వేసుకుంటా, మాకు మా అక్క వేసుకోండి అమ్మా నా దగ్గర రాకండి.
పెళ్లి చూపులు అంటే చాలు ముదిరిపోయిన ముసలోడు కూడా తెగ మురిసిపోతుంటాడు. సేమ్ మన రవి లెక్క ప్రతి ఒక్కరు బీభత్సమైన యాక్టింగ్ చేస్తారు పెళ్లి చూపుల. మనుషులు ఒకలాగుంటారు కానీ బయటికి మాత్రం ఎగ్దం లైన్ లు ఉంటారు యాక్టింగ్ లా. ఇందాక ఎవరి గురించి అంటున్నా ముసలోడు అను రవి గురించి కదా. రవి ముసలోడు అవుతాడు కదా అప్పుడు అమ్మా నాయనా ఎక్కడున్నారా బాబు అంటాడు. అదే పెళ్లి చూపులు అని అనుకో యో మ్యాన్ రాక్స్ ఇట్లా అంటాడు. ఇదంతా షో ఆఫ్ అన్నమాట. అమ్మాయి విషయానికి వస్తే ఇంట్లో మమ్మీ ఏడా వచ్చినావే ఇట్లా అంటారు. కానీ పెళ్లి చూడలే ఉన్నా మమ్మీ సిగ్గేస్తుందా సిగ్గేస్తుందా. గుమ్మం దగ్గర పెళ్లి కూతురు వాళ్ళు పెళ్లి కొడుకు వాళ్ళని కలవడానికి వచ్చినప్పుడు ఎట్లా చేస్తారంటే మిగిలిపోయిన బ్లాక్ టికెట్స్ బలంతంగా అమ్మడానికి వచ్చినట్టు చేస్తారు. అది నేను చేసి చూపిస్తా. నమస్కారం అండి. కానీ మనసులా ఏంద్రా ఇంతమంది వచ్చారు మీరు పెళ్లి చూపులకు వచ్చిరా పెళ్లి భోజనాలకు వచ్చిరా. ఒక్కళ్ళు రమ్మన్నా ఇద్దరు రమ్మన్నా మొత్తం ఊరంతా ఊరంతా వచ్చేస్తారా. ఇంకా పెళ్లి కొడుకు ఓడో వెతుకునే లోపు వాడికి ఇంకో కొడుకు ఊడతాడు. ఏంద్రా ఇది కానీ బయటికి మాత్రం ఏమైనా తింటారా కాఫీయా టీయా అని అడుగుతారు. మనం నాలుగు బీర్లు పట్టుకరా. చిముకి అక్క గురించి ఇప్పుడు వాళ్ళ డాడీ చెప్తుంది. మా అమ్మ చిన్నప్పటి నుంచి చాలా పద్ధతిగా పెరిగిందండి చాలా పద్ధతితో పెంచామండి పెళ్లి కొడుకు. చెప్తున్నా చెప్తున్నావు డాడీ చెప్పు బాగా చెప్పు. చిన్నప్పటి నుంచి మా కూతుర్ని చాలా పద్ధతితో పెంచానండి. అంటే ఫుడ్ లేదు కలిసిందండి సారీ మీ మీ అమ్మ. ఒకసారి చూపించుకోన్నా ఒకసారి చూపించుకోన్నా చూపించుకుంటా. నువ్వు డైలాగ్ చెప్పు ఇంకో. మా శ్రీముకి అందం కంటే ఈ దునియాలో ఎవ్వరు శ్రీముకి అందాన్ని తట్టుకోలేక ఇప్పుడు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వాళ్ళు సపరేట్ పోతారు మీటింగ్ పెట్టుకోనికి లైక్ వైవా ఎట్లా అవుతుంది మన దగ్గర. నేను వెళ్తా. పెళ్లి కొడుకు అడుగుతాడు నాలో మీకు నచ్చిందేంటి ఇలా ఏమన్నా ఉందారా అసలు నచ్చనీకు. ఇగో బస్ లా సీట్ దొరకకపోయినా అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది ఇది అంతే. నువ్వు ఎన్ని యోకులు వేసినా నేను అడ్జస్ట్ చేసుకోలేదు. మగాడున్నదే ఆడవాళ్ళు అడ్జస్ట్ చేసుకోడా. మళ్ళా ఇంకో క్వశ్చన్ అడుగుతాడు అవును మీకు వంటచ్చా వంటచ్చా అనగానే వాళ్ళ అమ్మ లేస్తుంది అరుంధతిలో జజమలక రియాక్ట్ అవుతుంది. దాన్ని మళ్ళీ లేచి మా అమ్మాయికి చాలా బాగా వచ్చండి మా అమ్మాయి వండిందంటే అంతే. శ్రీముఖి అక్కను ఫీల్ అవు నీ అంటే నేను ఫీల్ అవుతుంది నువ్వే నువ్వు వ్యాఖ్యా కాలకు నాకు వ్యాక్ వస్తుంది నువ్వు ఆమె పొగడకు మరి నాకు వ్యాక్ వస్తుంది. వాళ్ళ అమ్మ లేచి ఏమన్నా వండుతుందా మా కూతురు మనుషుల దానికి పోయేలా మంట పెట్టడం మీరు రాదు ఇంకో వంట ఏమి వండుతుంది నా బొందా. ఇంకో క్వశ్చన్ అడుగుతాడు అవునండి మీకు ఎఫ్బి ఉందా. ఎఫ్బి ఉందా ఏంట్రా 4000 ఫ్రెండ్స్ రోజుకో స్టేటస్ బయటికి ఎఫ్బియా. ఎఫ్బి అంటే ఏంటండి ఓహో ఫినాయిల్ బాటిల్ నాన్నగారిని అడిగి తెమ్మంటారా. అవును మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా ఉంటే ఏం చేస్తావురా అంత నా పెళ్లి చేపిస్తావా బయటికి బాయ్ ఫ్రెండ్ మా నాన్నగారు అలాంటివి ఏం చేయొద్దన్నారండి. మళ్ళీ పెళ్లి కూతుర్ని బయటికి వచ్చిన తర్వాత ఎట్లా చూస్తారంటే హాస్పిటల్ థియేటర్ లో నుంచి బయటికి డాక్టర్ రాగానే అందరు చూస్తారు చూడు ఆ ఫేస్లు ఉంటాయి. బాబు ఆ అమ్మాయి నచ్చిందా మీకు అని అంటే బుడతల కాళ్ళు అడ్డంగా కాలు కోసుకుంటారు. ఇది కూడా అంతే గంతకు తగ్గ బొంతా. వాళ్ళు ఇప్పుడే ఇంత మంచి పర్ఫార్మెన్స్ చేస్తే ఇన్ ఫ్యూచర్ వాళ్ళ పెళ్లి జస్ట్ అయిందనుకో ఈ ఆస్కరే వాళ్ళకి అందరికంటే ఎక్కువ పెద్ద ఆస్కర్ ఇవ్వాలి మా శ్రీముఖి అక్కకి ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి రవి లాంటి పర్సన్ ని భరిస్తున్నందుకు. కంటెంట్
ఏంటంటే నేను బాయ్స్ గురించే చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, వాడితో నేను షాపింగ్ కి వెళ్ళినప్పుడల్లా వాడు ఎంత ఫ్రస్ట్రేట్ అవుతాడు, వాడికి ఎంత చిరాకు పుట్టిస్తానో ఈ రోజు నేను మీకు చేసి చూపిస్తాను. ఈ అమ్మాయిలు ఉన్నారు చూడు రవి, షాపింగ్ అంటే చచ్చిపోతారు. ఢిల్లీ షాపింగ్ మాల్ అని ఒకటి ఉంటే అక్కడికి వెళ్ళామండి. కొంచెం రొమాంటిక్ గా ఉంటుందని చెప్పి మూవీ కని మాల్ కి వెళ్తాం. అక్కడ ఉన్న దరిద్రానికి డోర్ ఓపెన్ చేసినట్టు 50% సేల్ కనబడుతుంది. అంతే, మటన్ ముక్క చూసిన పిచ్చి కుక్కలా ఎగ్గబడిపోతుంది రవిలాగా. ఒసే సినిమాకి లేట్ అవుతుంది, వెళ్దాం పదా అంటే కూడా పట్టించుకోదవి. సరే కొనేది ఏదో కొనొచ్చు కదా, అబ్బే ఒక్క కలర్ దొరికితే దానికి సరిపోదు. దాంట్లో దిక్కుమాల షేడ్స్ అని వెతుకుతుంది, హాట్ పింక్ అని. అవును అవును, ఎందుకు ఎందుకు కొనద్దు, తప్పేంట్రా? మీరు కొంటారే 300 రూపాయలది 30 ఆత, అది మాకు మండుద్ది. హలో, అది షాపింగ్ మాల్, నన్ను థియేటర్ ఉంది, షాపింగ్ మాల్ ఉంది, నన్ను నేను కానీ టికెట్ పడింది బొక్క నాకు. అవును, నీకు బొక్క పడితే నాకేది, నాకు లిప్స్టిక్ కావాలి. కానీ ఆ కార్నర్ సీట్లు తీసుకుంది నీ కోసం కదా. ఓ పిల్ల, నేను శ్రీముఖి గారు అని చెప్పి ఫుల్ డోల్ డబ్బాలు కొట్టుకుంటుంది. అరే అబ్బాయిలు నువ్వు ఒగుడుతున్నావు ఏంటి? పని కావాలంటే రవి గ్యారేజ్ కి రావాల్సిందే. ఆడోళ్ళని సపోర్ట్ చేయండి. అంటే ఇప్పుడు ఫస్ట్ ఎపిసోడ్ కదా, వాళ్ళని అలా ఫాలో అప్ పెట్టుకుంటే తర్వాత మనకి ఐస్ ముక్క పెడుతున్నావా? ఎగ్జాక్ట్లీ, ఏంది ఐస్ ముక్క పెడుతున్నావా? నేను సపోర్ట్ చేస్తున్నా ఉంటా నాకే, సరే నాతోనేనా? ఒక్కోసారి ఏం చేస్తుందంటే ఒకే మోడల్ డ్రెస్ ఒకే కలర్ లో రెండు డిఫరెంట్ షేడ్స్ చూపించి, రే చెప్పరా ఈ డ్రెస్ బాగుందా ఆ డ్రెస్ బాగుందా. నాకు నరకం కనబడుతుంది తెలుసా అప్పుడు? దీంట్లో లావు ఉన్నా నా బేబీ, ఏం చెప్పాలి? నేను లావు ఉన్నావని చెప్పాలా, బక్కు ఉన్నావని చెప్పాలా? మాకు ఎంత మండుతుంది, మా అబ్బాయిల ప్రాబ్లం అర్థం అయ్యింది. ఎంత మందికి అయింది రా సిచ్యువేషన్? సినిమా చూసినప్పుడు మూసుకొని సినిమా చూడక హీరోయిన్ వేసుకుంది బాగుంది కదా, వాళ్ళే ఇద్దరివి నచ్చుతాయి, పక్కన ఉన్న దాన్ని నచ్చదు నీకు. హీరోయిన్ కి పని మనిషికి ఏంటి కంపారిజన్? చూసావా, నీ శ్రీముఖి గ్యారేజ్ నుంచి వచ్చి మా అబ్బాయిలను పొగుడుతుంది, నిజాలు మాట్లాడుతుంది. నువ్వు ఉంటావు, నువ్వు పటాస్ లో ఉంటావు. సరే ఒపీనియన్ అడిగింది కదా అని చెప్పి ఈ డ్రెస్ బాగుంది అని చెప్తా. నీకు అసలు టేస్టే లేదు, నాకు మాత్రం ఈ డ్రెస్ నచ్చింది, నేను ఇదే తీసుకుంటా. అవునే, నాకు టేస్ట్ లేదు, అందుకనే నిన్ను లవ్ చేసిన. సరే ఇదంతా ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ అయితే పెళ్లి షాపింగ్ అని తీసుకెళ్తా చూడండి. వెళ్తూ వెళ్తూ ఉండు ఉండు ఒక్క నిమిషం, దిండు దుప్పట్టు తెచ్చుకుంటా. ఉండు ఒక్క నిమిషం బేబీ, నీకు మన పెళ్లి షాపింగ్ గుర్తుందా? అవును గుర్తుంది, నాకు చెడ్డి పిచ్చిన పెద్ద పెద్ద బట్టలు కొన్నావు. బేబీ అందరి ముందు చెప్పొద్దు, అది కూడా బొక్కలుండే లంగోటికి. వాళ్ళ పెళ్ళిదే విందాం, బాగుంది, మీద చెప్పండి. ఒక్క నిమిషమా, దిండు దుప్పటి తెచ్చుకుంటా. ఏ దిండు దుప్పటి అంటే బేబీ, నీకు మన దిండు దుప్పటి గుర్తొచ్చిందా? సరే బట్టలు అందంగా కనిపించడానికి అనుకుందాం. ఎంత తార రోడ్డు మీద తెల్ల రంగు వేస్తేంది, రోడ్డు అనే అంటారు కానీ బోర్డు అయితే అన్నారు కదా. అయినా అందం అంటే మీది కనిపించేది కాదు, లోపల ఉంటుంది. మన యాంకర్ రవి, శ్రీముఖి ఇంత అందంగా ఉన్నారంటే మేకప్ వేసుకోవడం వల్ల లేకపోతే బట్టలు వేసుకోవడం వల్ల రాలేదండి. అంటే బట్టలు ఇప్పేసి కూర్చోమంటారు? అయినా మేకప్ వేసినంత మాత్రాన కుక్క మొక్క అయిపోదు, బట్టలు వేసినంత మాత్రాన ఆంటీ అమ్మాయి అయిపోదు కదా. Now let's call upon from Srimukhi's garage, Shailaja! ఇప్పు నేను కలుసుకున్న చోటు మారలేదు, బైక్ మీద రయ్యుమన్న రూటు మారలేదు, ఎందుకు మారావే శైలజా? ఇప్పుడు మీ అందరికి యూట్యూబ్ స్టార్ సుధాకర్ అంటే అందరికి బాగా తెలుసు కదా. ఇప్పుడు ఆయన గురించి కొన్ని విశేషాలు నేను చెప్పబోతున్నాను. ఆయన మొన్నే ఒక పెద్ద ఆడి కార్ కొన్నాడండి, అందులో లాంగ్ డ్రైవ్ వెళ్దామని బ్రిడ్జ్ మీద వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉంటే పక్కకు తిరిగి ఇలా చూశాడు, అంతే అక్కడ ఒక అమ్మాయి చనిపోదామని బ్రిడ్జ్ మీద దూకుతామని ట్రై చేస్తుంది. వెంటనే సుధాకర్ వెళ్ళి అక్కడికి వెళ్ళాడు. సరే నువ్వు ఇంతకి అసలు ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు అని అడుగుతా. అడగగానే వెంటనే, లేదండి ఇలాగే మా ఇంట్లో లేడీ గెటప్ చేసుకొని తిరుగుతానంటే మా ఇంట్లో వాళ్ళు అస్సలు ఒప్పుకోట్లేరు, అందుకే ఒక ప్లేస్ లో బాక్సింగ్ పోటీ జరుగుతుంది. ఇద్దరు బాగా కొట్టుకుంటాడు. మన సుధాకర్ ఆ జనాల నుంచి గట్టిగా అరుస్తున్నాడు, రే వీని కొట్టరా, ఒక పన్ను పడితే 1,000 రూపాయలు ఇస్తాను, వీని కొట్టు 2,000 ఇస్తాను అని ఇలా పళ్ళు అన్ని రాళ్ళ కొట్టు అన్ని ఇస్తాను, నేనే నీకు డబ్బులు చాలా ఇస్తానని చెప్పి ఇలా అంటున్నాడు. అంటే ఆ పక్క నుంచి చూసినా, ఏంటి వాడిని మీరు అంతగానో అడుగుతున్నారు, బాక్సింగ్ అంటే మీకు ఇష్టమా ఏంటి అంటే, లేదు
మరి ఎందుకు మరి వాడు మీ శత్రు అట అంతలే మరి వాడు పళ్ళని రాలగొట్టేది ఎందుకు అడుగుతున్నారు? సంద చివరే మా డెంటల్ హాస్పిటల్ ఉంది, ఇక్కడ పళ్ళు రాలగొట్టి కానీ అక్కడికి వస్తారు కదా అందుకే. ఇంకా ఇవన్నీ నా వల్ల కావట్లేదని ఒక ఇంట్లో మంచిగా పని చేసుకుని బతుకుదామని పని చేసుకుంటాడండి. నైట్ ఫోన్ రింగ్ అవుతుంది, రింగ్ 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 రింగ్. హలో హలో చెప్పండి అయ్యా. ఎవరండి? నేను మీ అయ్యగారిని. ఆ చెప్పండి అయ్యా. మీ అమ్మగారు ఏం చేస్తున్నారు? అమ్మగారా అండి, పడుకున్నారండి. అవునా, సరే ఇప్పుడు కిచెన్ లోకి వెళ్ళి కత్తి తీసుకోను. అయ్యగారు వెళ్ళురా, చెప్పింది చెయ్యి. అలాగే అయ్యగారు తీసుకున్నాను. ఇప్పుడు మీ అమ్మగారిని కస కస పొడిచేయి. అయ్యగారు నేను పని చెయ్యలేను మా అమ్మగారి కోసం. లేదు నేను చెప్తున్నాను చేసేయి. అలాగే నయ్యారు కస కస పొడిచాను. అయ్యగారు చనిపోయిందా చూడు. అలాగే అయ్యగారు అయ్యగారు చనిపోయింది అమ్మగారు. అయ్యో చనిపోయిందారా, సరేలే తీసుకెళ్లి దాచేవాడిని బయట బావిలో పడే. అయ్యగారు మన ఇంటర్నల్ బావి ఎక్కడ ఉందయ్యా? అంత పార్కే కదా. ఏంట్రా ఇది 2 3 4 5 6 7 కాదా? ఇది 2 3 4 5 7 6. అయ్యో అయితే సారీ, రాంగ్ నెంబర్. మన సుధాకర్ పాపం ఇవన్నీ అయిపోయాయి తర్వాత ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళ వైఫ్ తో మాట్లాడుతున్నారండి. మాట్లాడితే చాలు కిచెన్ లోకి వెళ్తాడు, షుగర్ డబ్బా మూత చేసి ఓపెన్ చేసి చూస్తాడు. ఏంటండి మీకు ఏమైనా పిచ్చి పట్టిందా? మాట్లాడితే చాలు కిచెన్ లోకి వెళ్తారు, షుగర్ డబ్బా మూత తీసి చూస్తారు. ఎందుకు? మొన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళాను కదా, అక్కడే డాక్టర్ రెగ్యులర్ గా షుగర్ లెవెల్ చెక్ చేసుకోమన్నారు, అందుకే తీసి చూస్తున్నాను పిచ్చి మొహమా. అయితే శ్రీముఖికి పెళ్ళయిందండి. ఆ పెళ్ళయ్యాక లాస్ట్ ఇయర్ కొన్ని రోజులు అయినాక వాళ్ళ ఇంటికి వచ్చింది. వాళ్ళ ఇంటికి వస్తే సరే లాస్ట్ ఇయర్ రా లాస్ట్ ఇయర్ కూర్చో మా ఇంట్లో అంటే, సరే అంటే రవి ఉన్నాడా అని అంటే, ఆ ఉన్నాడు చూడే అక్కడ ఉన్నారంటే, ఏంటి మీ ఆయన కొంచెం లావైనట్టున్నారు అంటే, అవునే మొన్నే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. అరే ఎందుకు వెళ్ళావే అంటే, ఏం లేదే కొంచెం ఒంట్లో బాగాలేకుంటే డాక్టర్ నన్ను కొన్ని నెలలుగా రెస్ట్ తీసుకోమన్నారు, అందుకే వాడిని కొట్టడం మానేశాను, అందుకే వాళ్ళు లావయ్యాడు. శ్రీముఖి లాస్ట్ ఇయర్ ఇంకా జిమ్ దగ్గరికి వెళ్ళారు, చాలా రోజుల తర్వాత వెళ్ళారు. కలిసారు, హే హాయ్ వీ హాయ్, ఏంటి ఏం చేస్తున్నావు ఇక్కడ అంటే, ఏం చేస్తారే జిమ్ దగ్గరకు వచ్చి జిమ్ చేయకుంటే? జిమ్ అవునా, చాలా సన్నగైనట్టున్నావు. అవునే 1 మంత్ కష్టపడి 5 కేజీస్ తగ్గాను తెలుసా. నువ్వు 1 మంత్ కష్టపడి 5 కేజీస్ తగ్గావా? నేను ఎంత తగ్గాను తెలుసా? ఎంతే ఒక రోజులో 75 కేజీస్ తగ్గాను తెలుసా? అవునా, ఇలానే నాకు చెప్పవా? చెప్తా నాగే కంగారు పడకు. ఏం లేదే మా ఆయనకు మొన్ననే విడాకులు ఇచ్చాను అంతే. నువ్వు నేను కలుసుకున్న చోటు మారలేదు, బైక్ మీద రయ్యుమన్న రూటు మారలేదు. మరి ఈ రోజు జరిగిన పటాస్ పంచ్ పటాకాలో ది బెస్ట్ పంచ్ డైలాగ్ ప్లస్ మ్యానరిజం చేసింది కిరణ్ అండ్ ఐశ్వర్య. లెట్స్ వెల్కమ్ దెం. ఆడిషన్స్ కొచ్చి ఇంత దూరం వచ్చారు కాబట్టి ముగ్గురికి కూడా పటాస్ తరపు నుంచి 2500 ఈచ్. ఆన్ స్టేజ్ ప్లీజ్. ఎస్ చూస్తున్నారు కదా, మీరు కూడా శైలజ రమ్య భావన లాగా స్టేజ్ మీద పర్ఫామ్ చేయాలనుకుంటే మీకు అన్ని డీటెయిల్స్ తెలుసు. అండ్ ప్రతి రోజు మర్చిపోకుండా చూడాల్సిన ప్రోగ్రామ్ శ్రీ మురళీ మానాబెల్ రైస్ బట్ ఆస్ ఫుల్ టు బిందాస్.